నువ్వు నా కోసం ఏమైనా చేయగలవని మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పపెట్టుకొని వచ్చేసాను. నిన్ను నమ్మి. ఏంటి ప్రియా నువ్వు? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా, అక్కడ కూడా ప్రాణంతో పోరాడుతున్నాడు. అతని కాపాడాలనే ఆలోచన తప్ప నా బుర్రలోకి ఇంకేం రాలేదు. మరి అక్కడ ఒంటరిగా నిలబడిన నా పరిస్థితి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? పారిపోదామా? చెప్పు, పద వెళ్దాం. ఎందుకు? ఏం అవసరం లేదు. నేను ఇంటికి వెళ్లాలని డిసైడ్ అయ్యాను. ఇంటికి వెళ్లిన తర్వాత మా నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆయన మాట విన్నానన్న సంతోషమేనా మిగులుతుంది? ఓ, నాతో వచ్చేయడం కూడా తప్పే అంటావు నువ్వు? అవును, తప్పే చేశాను. మా నాన్నకి నువ్వు అసలు నచ్చవని తెలిసి కూడా నేను లవ్ చేసి నీతో బతకాలని అనుకున్నాను చూడు. సరే తల్లి, అయితే వెళ్ళు, నువ్వు చల్లగా ఉండు. అలా నేను వెళ్ళలేను. మరింకేంటి? నాకు నా బ్యాగ్ కావాలి. అది లేకుండా నేను ఇంటికి వెళ్ళలేను. ఎందుకు? ఎందుకంటే దాంట్లో మా అమ్మ నా పెళ్లి కోసం చేయించిన నగలున్నాయి. అవి లేకుండా నేను ఇంటికి వెళ్తే మా అమ్మ చేతిలో అంతే. మా అమ్మ గురించి నీకు అస్సలు తెలీదు. సరే, దానికి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నా బ్యాగ్ ఎక్కడుందోదే నాకు ఇచ్చేసే చాలు. చూసావారా, ఈమె ఎవడో గొట్టంగాని పెళ్లి చేసుకోవడానికి నేను ఆ బ్యాగ్ వెతికి తెచ్చివ్వాలంట. ఎలా కనిపిస్తున్నాను నీకు నేను? అయ్యోరమ్మ, నా బ్యాగ్ కనపడకపోవడానికి కారణం నువ్వే. ఇదిగో నా బ్యాగ్ కి నేను రెస్పాన్సిబిలిటీ, ఇదిగో నా బ్యాగ్ ఇక్కడే ఉంది, నీ బ్యాగ్ కి నువ్వే రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా? మీకు నమస్కారం. దయచేసి ఇద్దరు కాసేపు గొడవ పడుకుని ఉంటారా? ఏంట్రా ఇట్రా? ఏంటి రా ఇక్కడికి? అరే ఎందుకురా గొడవను పెద్ద చేస్తున్నావు? అరే నేనేం చేయాలరా? నేను ఎంత క్లియర్ గా చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ అదే అడుగుతా ఉంది. కొంచెం కూల్ అవరా. ఆమె ఇంట్లోంచి వచ్చిన టెన్షన్, ఆ దొంగల భయంతో ఇలా మాట్లాడుతుంది. ఈ విషయం చెప్పు, ఆ అమ్మాయి కావాలా వద్దా? వద్దు అంటున్నా. అరే తింగురుడా, ఆ అమ్మాయి కొంచెం లూజ్ అయినా, తిను మిస్ అయిందా? నీకు ఇంతకన్నా మంచి అమ్మాయి దొరకనే దొరకదు. అది కరెక్టే. అలా అయితే నేను చెప్పించేయాలి. వెళ్ళు, వెళ్ళి తనకు హెల్ప్ చేయి. అయినా ఇంత పెద్ద సిటీలో ఆ దొంగల్ని నీ ఎక్కడని వెతకండిరా? రే, నువ్వు ఆ దొంగల్ని ఎంత వెతికినా పట్టుకోలేవు. ఆ బ్యాగ్ కూడా నీకు దొరకదు. మరి ఈ వంకతోనైనా ఆ అమ్మాయి మనసు మార్చారా? అదేంటి హెల్ప్ చేయడానికి ఇంత తొందరగా ఒప్పేసుకున్నా? అరే ఏంట్రా ఇది? దేవుడా, నన్ను వదిలేరా బాబు. చూడు, నీ బ్యాగ్ దొంగతనానికి నాకు సంబంధం లేదు, కానీ నువ్వు నన్ను నమ్మి తీసుకొచ్చావు, అందుకే హెల్ప్ చేయాలనుకుంటున్నా. పద, పోలీస్ స్టేషన్ కెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఇదిగో చూడు, కంప్లైంట్ ఇవ్వడం మాకు తెలుసు. అవేం వద్దనే కదా నీ హెల్ప్ అడుగుతున్నాను. అరే ఎందుకు వద్దంటున్నావు? ఈ ఏరియా ఇన్స్పెక్టర్ మా నాన్నకి క్లోజ్ ఫ్రెండ్ తెలుసా నీకు? ఆయన దగ్గరికి వెళ్తే అన్ని విషయాలు మా నాన్నకి తెలిసిపోతాయి. మరి వాళ్ళని ఎక్కడికి వెళ్ళి వెతకమంటావు? వాళ్ళు ఉండేది ఎక్కడో నాకు తెలుసు. ఏంటి తెలుసా? ఎలా? పొద్దున్నొక్కడు కత్తి చూపించి నన్ను బెదిరించేటప్పుడు వాడి పక్కనే నోటి దురద తింగరాడు ఒకడు ఉన్నాడు. ఏ బాబా కాలనీకి వచ్చి రామకృష్ణ రాంబాబు అని అడుగు, అప్పుడు తెలిసింది మేమెవరు అనేది. డోర్ నెంబర్తో సహా అడ్రస్ ఇవ్వచ్చు కదా. వెళ్ళు, వెళ్ళి బండిది. ఏయ్, మేము ఇక్కడిచ్చి వెళ్ళగానే నువ్వు అన్నీ మర్చిపోవాలి. మర్చిపోతావుగా? లేదు మర్చిపోలేనా చెప్పు, ఒకేసారి దించేస్తాను. ఏంటి అదేంటి చేతిలో ఇలా ఇవ్వు, ఇవ్వమంటుంటే తిరిగి చూడకుండా వెళ్ళిపో. బాబా కాలనీ వెళ్తే పట్టుకోవచ్చు. సరే గాని ఈ పాటికి వాళ్ళు అన్న అమ్మేసుంటారుగా. ఓకే ఓకే, వాళ్ళు ఏమి అమ్మకుండా మనం వస్తామని ఎదురు చూస్తూ ఉంటారులే. ఓకేనా?